ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మకరంలో వక్రించిన శని మీనంలో వక్రించిన గుడు మేషంలో రాహువు అలాగే మిథునంలో కుజుడు అలాగే కన్యలో రవిభూత శుక్రులో సంచారం చేస్తున్నారు అక్టోబర్ 18వ తేదీన ఉదయం రవి తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు అక్టోబర్ 18వ తేదీ రాత్రి 9:39 శుక్రుడు తులారాశి ప్రవేశం చేస్తాడు అలాగే చంద్రుడు మిథున రాశి నుంచి ఆయన కన్యారాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృశ్చిక రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా కొంచెం స్తబ్దుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవచ్చు గత వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం స్లో అవుతుంది మీ గ్రహస్థితి మీ యొక్క వ్యవహారాలన్నింటిలో కూడా కొంచెం నెమ్మదిగా నడవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకూలత కూడా చాలా తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన అవాంతరాలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అంతర్మాతనం ఎక్కువగా చేస్తారు ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా మనకి ఏమీ ఫలితాలు మంచి ఫలితాలు రావట్లేదు మంచి ఫలితాలు కాలం కలిసి రావట్లేదని ఒక రకమైన అంతర్మదనలోకి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా వర్క్ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది అనవసరమైన బాధ్యతలన్నీ కూడా మీ నెత్తి మీద వేసేస్తారు మీ పై అధికారులు మీ నెత్తి మీద వేసేస్తారు దాంతో మీరు ఏంటంటే ఓపికగా సంయమనంతో మీరు వ్యవహరించాలి అంతేకాని మీ పై అధికారుల మీద కూడా కోపతాపాల్లో చిరుబుర్రలు ఆడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా సమస్యలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వర్క్ ప్రెషర్ బాగా పెరిగిపోతుందనే విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు తగ్గిపోతాయి అందువల్ల ఏంటంటే మీకు ఎప్పుడైతే వర్క్ ప్రెషర్ పెరిగిపోతుందో అదనపు బాధ్యతలు మీ నెత్తి మీద పడిపోతాయో మీరు సహనాన్ని కోల్పోతారు సహనాన్ని కోల్పోయి ఆటోమేటిక్గా ఆవేశంతో ఎదుటి మాడిని ఒక 4 మాటలు అనేస్తారు అలాంటి మాటలు అనేసి వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అయిపోయి ఖచ్చితంగా కొత్త సమస్యలు రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్స్ చెడిపోవడానికి ఇద్దరి మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి ఇద్దరి మధ్య కూడా డామినేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది మీ పార్ట్నర్స్తో మీరు సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఏదో మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఈగోలు హర్ట్ అయిపోయి ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా దాంపత్య జీవితం వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఆదాయం విషయంలో కూడా మీకు ఆర్థికంగా కూడా ఒడిదుడుకులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం విషయంలో కూడా మీకు ఒడిదుడుకులు వస్తాయి ఖర్చులు పెరిగిపోతాయి రావాల్సిన ధనం చేతికి అందదు వ్యయం మాత్రం ఖర్చు అయిపోతుంది డబ్బు మాత్రం ఖర్చు అయిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కొంచెం ఈ రాశికి చెందిన జాతకులకి 16, 17, 18 తేదీల్లో మాత్రం నేను చెప్తున్న ఈ ఫలితాలన్నీ కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే 18, 19 తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు కొంచెం అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు
ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. గతంలో మీరు డిస్టర్బ్డ్గా ఉండొచ్చు, ప్రథమార్థంలో డిస్టర్బ్డ్గా ఉంటారు, ద్వితీయార్థంలో మాత్రం వీళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తే ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మీకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని తట్టుకుని మీరు ముందుకు వెళ్తారు. అలాగే మీ పరిస్థితులు మీ పై అధికారులు కానీ మీ తోటి ఉద్యోగులు కూడా మీకు సహకరించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మీరు ఊహించిన విధంగానే మీకు డబ్బులు సకాలంలో మీకు చేతికి అందుతాయి. దానివల్ల ఆర్థిక అవసరాలని కూడా మీకు తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు. అలాగే సంతాన పరంగా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి వివాహాలు కుదురుతాయి. అలాగే వాళ్ళు మంచి బాగా చదువుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ద్వితీయార్థంలో ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా వరకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులు ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులు కూడా ఖచ్చితంగా కష్టపడి చదివితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి, ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారంలో ఎక్కువగా సూచిస్తున్నాయి. ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ఈ రాశికి చెందిన జాతకులకి బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ రాశికి చెందిన జాతకులు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాలను స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో దశాంత దశ ఫలితాలను, ఇక్కడి గోచార ఫలితాలను, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి, అలాగే అంగారక స్తోత్ర పఠనం కూడా చేయండి, అంగారక జపం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్య నుంచి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన ఊరు, పుట్టిన సమయాన్ని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ ఉపచారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చెప్తున్న గోచార ఫలితాలను చూసుకుని ఒకవేళ జరగకపోతే నిరుత్సాహపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల మీకు గోచార ఫలితాలు మీకు 100కి 100 పాటలు జరగటం లేదంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నట్టే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దాన్ని బట్టి అక్కడ జరుగుతున్న వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు నమస్కారం.